ఏ రాజకీయ పార్టీకైనా ఎంత బలంగా ఉన్న రాజకీయ పార్టీకైనా సరే ఖచ్చితంగా కార్యకర్తల బలం అనేది చాలా కీలకం. కార్యకర్తలు లేకపోతే మాత్రం అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు లేకపోతే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. కార్యకర్తలు లేకపోతే మన అంటే రాజకీయ పార్టీల అధినేతల వాళ్ళ ఆలోచన ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఓట్లు పడే అవకాశం ఉండదు. మనం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ప్రత్యర్థులు చేసే తప్పులు కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. చాలా సమస్యలు ఉంటాయి కార్యకర్తల విషయంలో. ఎవరైనా సరే చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్ళాలి. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరు కూడా అంటే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు, అగ్రనేతల నుంచి అధినేతలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మేమున్నామనే భరోసాని కార్యకర్తలు కలిగించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం కార్యకర్తలు పార్టీలకు దూరం అయితే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉన్న సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో చాలా నష్టపోయింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కూడా కార్యకర్తలు దూరం అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల కారణంగా కార్యకర్తలు కొన్ని కీలక పార్టీలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలను అలాగే దూరం చేసుకుంది. కార్యకర్తల విషయంలో ఒక ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళడం, కార్యకర్తలకు సంబంధించి ఒక అంటే వాళ్ళకి ఏం చేస్తాము ఏంటి అనేది చెప్పకుండా ముందుకు వెళ్ళడం, అవన్నీ కూడా కొన్ని కీలక పార్టీలను అంటే సంస్థాగతంగా నిర్మాణంలో ఉన్న పార్టీలను ఎన్నో ఇబ్బందులు పెట్టాయి. ఇంకా వామపక్షాల విషయంలో కూడా అదే జరిగింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు ఓడిపోవడానికంటే 2011కు ముందు భారీగా అంటే అక్కడ ప్రభావం చూపించిన వామపక్షాలు ఓడిపోవడానికి ప్రధాన కారణం కార్యకర్తలను గుర్తించకపోవడం. కొన్ని విధానాలు అంటే భూస్వామ్య విధానాలు కానీ కొన్ని కొన్ని విధానాల విషయంలో అక్కడ కార్యకర్తల మనోభిష్టాలను పట్టించుకోకపోవడంతోనే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు ఓడిపోయాయి. 2014లో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్లో ఓటమి ఎదుర్కొంది. ఆ కార్యకర్తల్లో ఉన్న అసహనమే తెలుగుదేశం పార్టీకి ఓటమికి ప్రధాన కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రాల్లో బలంగా లేకపోవడానికి కూడా కార్యకర్తలను దూరం చేసుకోవడమే. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. అందుకే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎంతో బలంగా అధికారంలోకి వచ్చింది. అఖిలేష్ యాదవ్ ఎంతో సమర్థవంతంగా పరిపాలన చేశారు. కానీ అక్కడ చేసిన కొన్ని తప్పుల కారణంగా కార్యకర్తలు దూరమయ్యారు. ఇవన్నీ కూడా చాలా రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టాయి. బీజేపీ కూడా ఇప్పుడు కార్యకర్తలను దూరం చేసుకుంటోంది. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ పార్టీల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతోంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తాజాగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు కరోనా బారిన పడటం, వాళ్ళలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడంతో సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ ఉంటారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయన ఏం చేయాలనుకున్నారు ఏంటి అనేది సమర్థవంతంగా ప్రజలకు వివరించారు. ప్రజల్లో ఉన్న కష్టాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ మాది, ముఖ్యమంత్రి అంటే జగన్ మా మనిషి, మా కుటుంబ సభ్యుడు, మా సొంతన్న అనుకున్న విధంగా చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నాయకులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్కు అండగా నిలుస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్ని విమర్శలు చేస్తున్నా లేకపోతే ఇతర పార్టీలు ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే జగన్కు మేమున్నాము, మా నుంచి జగన్ను వేరు చేయలేరు, లేకపోతే మమ్మల్ని దాటి జగన్ను టచ్ చేయలేరు అంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, ఇక జగన్ బయటకు రాకపోయినా సరే జగన్ను వెనకేసుకు రావటం, అంటే 2019 నుంచి జగన్ మీడియా సమావేశం కానీ లేకపోతే ఎక్కడ బహిరంగ సభలో కానీ ఆయన సరిగ్గా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఆయన విషయంలో చాలా వరకు కూడా సానుకూలంగా వ్యవహరించడం కార్యకర్తలు అంటే ప్రజల్లో ఉన్న అనుమానాలను సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మార్చటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అటువంటి కార్యకర్తలకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. కరోనాతో మరణించిన కార్యకర్తలను లేకపోతే కరోనాతో ఇబ్బంది పడుతున్న కార్యకర్తల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము పార్టీ కోసం కష్టపడినా సరే మమ్మల్ని గుర్తించడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు కూడా కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి మొదలైన చిచ్చు ఇప్పుడు వైసీపీని బాగా ఇబ్బంది పెడుతోంది.
కలకడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే కార్యకర్త కరోనాతో మరణించారు. ఆయన విషయంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు మినహా ఎవరూ పట్టించుకోలేదు. నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఆయనకు వైద్యం అవసరమైన సమయంలో కూడా అండగా నిలవలేదు. కనీసం ఆయన మరణించిన సమయంలో కూడా నాయకుల నుంచి వారి కుటుంబ సభ్యులకు అండ అనేది లభించలేదు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తే కనీసం 100 నుంచి 120 మందితో కలకడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన వర్గం అంటే అక్కడ ఉన్న వాళ్ళతో, తన స్నేహితులతో, అలాగే వైసీపీ కార్యకర్తలతో అందరితో కలిసి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తూ అటు బెంగళూరులో ఐటీలో ఉద్యోగం చేస్తున్నా సరే ఇక్కడ సోషల్ మీడియాను ముందుకు నడిపిస్తూ 120 మంది కార్యకర్తలతో ఆయన పాదయాత్రలో పాల్గొనడం, పార్టీ కోసం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం ఇవన్నీ చేసినా సరే ఆయనకు కనీసం ప్రాణం పోయే సమయంలో కూడా గుర్తింపు లేదు, ఆయనను ఆదుకోలేదు అని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేవలం భజన చేసే వాళ్లకు మాత్రమే, భజన పరులకు మాత్రమే వైసీపీలో గుర్తింపు ఉంటుంది కానీ కార్యకర్తలకు గుర్తింపు ఉండటం లేదు అనే ఆవేదన చాలామంది వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో కానీ వైసీపీ క్యాడర్లో కానీ తీవ్ర చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా అంటే ముందు సోషల్ అంతర్గతంగా చర్చలు జరిగాయి కానీ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్గా విమర్శలు చేశారు. చైనా రాకెట్ మొన్న పడిపోయింది, జగన్ ఇంటి మీద పడాలంటూ కూడా కొంతమంది కామెంట్లు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇక ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తలకు ఇబ్బందులు వస్తే కనీసం స్పందించడం లేదు. ఒకప్పుడు కార్యకర్తలకు అన్ని విధాలుగా నేనున్నాను అని చెప్పిన నాయకులు పోలీస్ స్టేషన్లోకి వెళితే విడిపించిన నాయకులు కూడా ఇప్పుడు పట్టించుకోవటం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం వాళ్ళను వాలంటీర్లు కూడా పట్టించుకోవటం లేదు అనే ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఇళ్ల పట్టాల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు అనే అభిప్రాయం కూడా చాలామంది కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు ఇవే వైసీపీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే శ్యామ్ ప్రసాద్ కలకడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్లో ఒక సంతాప సందేశం పంపించారు. అయినా సరే వైసీపీ కార్యకర్తలు ఆ సంతాప సందేశాలు ఎందుకు ప్రాణాలే కోల్పోయినప్పుడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితే ఆంధ్రప్రదేశ్ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు, మీకు కరోనా వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు చికిత్స చేసుకోవాలంటూ కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే కార్యకర్తల బలంతో కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటాము అనే నమ్మకంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా బాధాకరం. గతంలో తెలుగుదేశం పార్టీ ఇదే సమస్యలు ఎదుర్కొంది. కార్యకర్తలకు న్యాయం చేయకుండా వైసీపీ కార్యకర్తలను తన వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వాళ్ళకు అన్ని విధాలుగా న్యాయం చేశారు. అప్పట్లో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా వాళ్ళకే న్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే తప్పులు చేస్తున్నారు. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకే ఉంటారు కానీ వాళ్ళకు వేరే పార్టీలు వాళ్ళకి మనం లబ్ధి చేకూర్చామనే కారణంతో మన వైపు చూసే అవకాశం ఉండదు. ఎక్కడో చూస్తే 100లో 2 3 చూస్తారు కానీ మిగిలిన వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలకు ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు ముఖ్యం, తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి కార్యకర్తలను పట్టించుకునే విషయంలో ఏ పార్టీ అయినా సరే సమర్థవంతంగా ముందుకు వెళ్లాల్సిందే. ప్రజలు ఇవాళ ఒక రకంగా ఆలోచిస్తారు, రేపు ఒక రకంగా ఆలోచిస్తారు కానీ రాజకీయ పార్టీలకు అండగా ఉండేది కార్యకర్తలే కాబట్టి ప్రభుత్వాల ముందు కార్యకర్తలకు న్యాయం చేయాలి. అది వాస్తవం. ఎందుకంటే ప్రజలు అవకాశాన్ని బట్టి ఆలోచిస్తారు, కార్యకర్తలు మనం నమ్ముకుని ఉంటారు కాబట్టి రాజకీయ పార్టీలు కార్యకర్తల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.